హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్ అందరికీ నమస్తే అండి సండే బ్లాగ్ అండి ఇది నైట్ ప్రోటీన్ అండి ఇది నైట్ నేను డిన్నర్ ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను అనేది మీతో చిన్న బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను చపాతి అయితే అంటే పరోటా చేస్తున్నానండి పరోటా ఎలా చేసుకోవాలంటే ముందు గోధుమ పిండిలో మనకి మగ్గిపోయిన అంటిపండు ఉంటాయి కదండీ ఒక్కసారి అంటిపండు వేసేసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే మా పక్కనే హోటల్ ఉంది వాళ్ళు దగ్గర అడిగాను పరోటా చాలా టేస్టీగా ఉంటుంది ఏంటి అంటే వాళ్ళు ఆ చిట్కా చెప్పారు కొంచెం ఆ అరిటిపండు మగ్గిపోయిన అరిటిపండు వేసినట్టుగా అయితే టేస్ట్గా వస్తుందని చెప్పారండి అందుకే వేయమన్నారు ఆ తర్వాత పాలు అండి ఆ తర్వాత కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి కాచి చల్లార్చిన పాలు వేయాలండి పచ్చి పాలు కాదండి మరగపెట్టే పాలు వేయాలి ఆ తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని చక్కగా మనం చపాతి పిండి ఎలా పిసుకుతామో అలా చక్కగా పిసుకు పెట్టుకోవాలి అంటే బాగా మద్దం చేయాలన్నమాట ఓకేనా గట్టిగా మనము మద్దం చేస్తే బాగుంటుంది అనమాట ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉందండి ఎందుకంటే మా పక్కనే హోటల్ ఉంది అక్కడ పరోటా చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే ఆ ఆంటీకి అడిగాను ఇలా చెయ్యి ఒకసారి చూడమ్మా బాగుంటుంది అని చెప్పారు అందుకే నేను కూడా ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది అందుకే మీ మీతో నేను టేస్ట్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే చక్కగా మద్దం చేసుకొని మనము ఒక పదిహేను నిమిషాలు కానీ ఒక అరగంట కానీ దీన్ని రెస్ట్ ఇవ్వాలి ఇగోండి ఈ విధంగా అయితే ఒక పక్కన పెట్టేశాను ఈలోపు చికెన్ 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 తెచ్చుకున్నామండి కర్రీ వండాను అలాగే పకోడీ కూడా నేను చేశానండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే చికెన్ కోసం ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దానిలో నూనె వేసుకున్న తర్వాత కొంచెం స్పైసెస్ వేస్తే చికెన్ అనేది టేస్టీగా ఉంటుందని కొంచెం నేను లవంగీలు ఇంకా యాలకులు వేసుకున్నాను దాల్చిన చెక్క వేసుకున్నాను అండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చక్కగా మనం కట్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మనం దాన్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అంటే ఫార్వర్డ్ అయితే స్పీడ్ స్పీడ్ పెట్టానండి ఎందుకంటే లెంత్ అయిపోతుంది మీకు కూడా ఉంటుంది కదా చూసేసరికి అని కొంచెం నేను ఫార్వర్డ్ చేసానండి అంటే స్పీడ్ పెట్టాను ఓకేనా చక్కగా దీన్ని మగ్గం అంటే మగ్గించుకోవాలండి మనం ఉల్లిపాయలు అంతా చక్కగా మగ్గిన తర్వాత ఇక్కడ చికెన్ అనేది ముందే మనము అన్నీ కలిపి పెట్టి పక్కన పెట్టే పెట్టేసుకోవాలి ఆ చికెన్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి పక్కన పెడతాం కదండీ ఆ చికెన్ అనేది మళ్ళీ ఈ ఉల్లిపాయల్లో వేసుకొని చక్కగా మనము అంటే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే పైకి వా అంటే నూనె అనేది తేలుతూ ఉ తేలుతూ ఉంటుందండి అయితే అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనము ఇక్కడ ఒక రెండు టమాటాలు తీసుకొని మనం వేసుకున్నట్టు అయితే బాగా కుక్ అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే తాలింపులోనే మా అంటే టమాటాలు వేస్తారండి అది వేరే టేస్ట్ వస్తుందండి ఇలాగ వండితే ఈ టేస్ట్ భలేగా ఉంటుందండి ఒక్కసారి నేను వండినట్టుగా మీరు ట్రై చేయండి చికెన్ అనేది సూపర్గా ఉంటుంది ఓకేనా అయితే ఇక్కడ టమాటాలు ఒక రెండు టమాటాలు నేను మిక్సీ కొట్టి ప్యూరీలాగా వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇక్కడ మీకు కొంచెం కొంచెం ఒకసారి టేస్ట్ చూడండి ఎందుకంటే మనం చికెన్ అంతా పట్టించాం కదండీ అండి మసాలాలు అవన్నీ వేసి మీకు ఇష్టం అంటే కొంచెం టేస్ట్ చూసే మళ్ళీ మనము ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే టేస్టీగా ఉంటుంది నేనైతే కొంచెం పసుపు వేసుకున్నాను కారం చే వేసుకున్నాను ఉప్పు కూడా కొంచెం వేసుకున్నానండి మసాలా అయితే ఇంకేమీ యాడ్ మసాలా మనము దించేటప్పుడు కొంచెం మసాలా గరం మసాలా ఎవరిస్ట్ గరం మసాలా వేసినట్టుగా అయితే బాగుంటుంది ఓకేనా ఈ విధంగా అయితే నేను చికెన్ అయితే ఈ విధంగా వండుకుంటున్నాను ఇలాగ ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత దించే ముందు కంపల్సరిగా నేను కస్తూరి మెంతి అయితే వేస్తాను ఈ కస్తూరి మెంతి వేసినట్టుగా అయితే మనకి చికెన్ అనేది మంచి ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుందండి మీరు అస్సలు మిస్ అవ్వకండి కస్తూరి మెంతి తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడైనా సార్ ఎన్వి కర్రీస్ కానీ పన్నీర్ కానీ ఏదైనా మనం ఉండేటప్పుడు చివరిలో ఇది ఫిన్సింగ్ టచ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఈ విధంగా అయితే నా చికెన్ కూర అయిపోయిందండి అక్కడ రైస్ కూడా పెట్టాను చపాతీలు కూడా చేస్తున్నాను రైస్ మళ్ళీ అడిగారు అనుకోండి మళ్ళీ అప్పుడు అప్పటికప్పుడు మరి ఎందుకు అని కొంచెం రైస్ అయితే పెట్టానండి పెట్టిన తర్వాత చికెన్ కర్రీ కూడా అయిపోయింది పక్కన పెట్టేసాను ఈ లోపు మనం చపాతీ చేసుకోవడానికి మనకి నచ్చిన షేప్లో చపాతి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా పరోటా చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా చేసుకోవచ్చు నేనైతే కొంచెం అంటే మనం పరోటా చేస్తాం చపాతి చేస్తాం కదండీ రెండు మడతలు పెట్టేసి అలాగైతే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే చపాతి పిండి చేసేటప్పుడు ఫ్లా కిచెన్ గట్టుపైన కొంచెం పేపర్ కానీ క్లాత్ కానీ వేసుకుంటే అంత మెస్సీగా అయిపోదండి ఆ తర్వాత మనం పేపర్లో ఉండే ఆ పిండి అనేది వేరే దానిలో వేసుకుంటే మనకి అక్కడ మెస్సీగా అవ్వదు కాకపోతే ఆ ప్లాట్ఫారం మొత్తం మనకి పిండి పిండి అయిపోతుంది ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇగోండి ఇలా మడత పెట్టుకొని నేనైతే చపాతీలు అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే కొంచెం బాగుంటుంది మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది కదా ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా అలాగే ఇస్తారండి పరోటా అని పరోటా అంటే వేరే రౌండ్గా ఉంటుంది కానీ ఇక్కడ అయితే మాకింటి దగ్గరలో ఉండే వాళ్ళు అయితే ఈ ఈ ఆకారంలో వచ్చేసి మాకు ఇస్తారు ఆంటీ కూడా నాకు ఈ చిట్కా చెప్పింది మీరు ట్రై చేయండి అరటిపళ్ళు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం షుగర్ అనేది యాడ్ చేయండి బాగా ఉంటుంది ఓకేనా ఆ తర్వాత ఇగోండి చపాతీలు అన్నీ చేసి ఒక పక్కన పెట్టేసాను ఈ లోపు మళ్ళీ చికెన్ కో కోసం మీకు చూపిస్తున్నాను ఇక్కడ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలంటే చికెన్ చక్కగా మనము అంటే చిన్న ముక్కలు కట్ చేయాలి చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత చికెన్ మసాలా ఎవరెస్ట్ మసాలా అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎవరెస్ట్ మసాలా కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మళ్ళీ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి కాన్ఫ్లోర్తో పాటు మనము కొంచెం బియ్య పిండి కానీ ఆ తర్వాత శనగపిండి కానీ ఈ రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు లేదంటే ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా సరే టేస్టీగా ఉంటుందండి బైండింగ్ అనేది బాగా వస్తుంది కొంతమంది ఎగ్ వేస్తారు ఎగ్ లేకుండా కూడా మనం పకోడి అనేది నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఎగ్ వేయలేదు ఓకేనా ఓన్లీ నేను కార్న్ఫ్లోర్ను తర్వాత ఏంటది బియ్యి పిండి ఇంకా ఇంకేమంటారు no, శనగపిండి వేసాను వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి కొంచెం ఉప్పు వేయాలండి వేసేసిన తర్వాత చక్కగా కలిపిన తర్వాత మనం పకోడి చేస్తాము అని మనం డిసైడ్ అయ్యేటప్పుడు ముందుగా ఈ ప్రాసెస్ అంతా చేసేసి ఫ్రిడ్జ్లో అయితే టూ అవర్స్ అయితే ఉంచేవిరండి అలా ఉంచితే మనకి క్రిస్పీగా వస్తుంది పకోడి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా అలా చేయండి ఇగోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అంతా చక్కగా మనం చేయితో కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం నిమ్మరసం కూడా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వాలి నిమ్మరసం వేయడం వల్ల మనకి చికెన్ పకోడ అనేది కొంచెం టేస్టీగా ఇంకా పెరుగుతుంది ఓకేనా ఈ విధంగా మనం చేసుకుంటే ఇంట్లో కూడా హ్యాపీగా మన పిల్లలకి హెల్దీగా మనం పెట్టచ్చు బయట నుంచి కొనుక్కున్నవి వేరేగా ఉంటుంది మన ఇంట్లో హ్యాపీగా మనం చేసుకుంటే బాగుంటుంది కదా ఆయిల్ కూడా మన ఇండివిజువల్ ఆయిల్ కాబట్టి మనము బయట నుంచి ఎక్కువగా కొంటే ఆ ఆయిల్ అనేది ఇప్పటి నుంచో అది మరిగించి మరిగించి దానిలో పక్కుడి ఇక్కడ చేస్తూ ఉంటారు అందుకోసం కొంచెం హెల్తీగా తినాలంటే మనము ఇంట్లో ఇలాంటివి ట్రై చేసుకొని వీకెండ్స్లో చేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఈ విధంగా నేను టూ అవర్స్ అయితే అది నానబెట్టేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసానండి ముందే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ పకోడీ వేస్తున్నాను టైం అయిపోయిందని మా ఆయన వచ్చారండి అప్పటికే మా ఆయనకి ఆకలేస్తుంది అన్నారు సరే ఒక పక్క నేను పకోడీ వేస్తాను ఒక పక్క మీరు చపాతి అనేది కాల్ చేయండి అయిపోతుంది కదా తొందరగా మళ్ళీ నేను పకోడీ వేసి మళ్ళీ నేను చికెన్ మళ్ళీ చపాతి కాల్స్తే టైం పడుతుంది కదా ఒక పక్క వీళ్ళు మీరు కూడా చేసియండి అని అన్నాను అతను సరే అనుకొని చపాతి అయితే కాల్ అక్కడ కాల్ చేసి బాక్స్లో వేసేస్తున్నారండి ఈ లోపు ఇక్కడ నేను ఈ పక్కన నేను పకోడీలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ హెల్ప్ చేసుకుంటే మనకి తొందరగా పని అనేది అయిపోతుంది కదండి ఇగండి ఈ విధంగా అయితే పకోడీ అయిపోయింది పకోడీ వేపేటప్పుడు చిన్న చిట్కా అయితే మీరు పాటించండి ఫస్ట్ మనం సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లో తీసి ఫ్రెండ్స్ ఆ తర్వాత సెకండ్ బ్యాచ్గా మళ్ళీ వేసుకోవాలి రెండు సార్లు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ పకోడీ అయినా సమోసా అయినా ఏదైనా టూ టైమ్స్ మనం మనము ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి మనం హోటల్లో కొనే స్టైల్లో ఉంటాయి ముందు ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం కుక్ అయిపోయిన తర్వాత పకోడీ ఆయిల్ నుంచి తీసి ఇవ్వాలండి ఆ తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ వేసేటప్పుడు ఇవి అవి కలిపి మళ్ళీ వేసేసుకోవాలి అప్పుడైతే బాగా మనకి క్రిస్పీగా వస్తాయండి ఈ చిట్కా పాటించండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకేనా ఇగోండి ఈ విధంగా ఇక్కడ చికెన్ కర్రీ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ చికెన్ పకోడీ అయిపోయింది దోసకాయ ముక్కలు కోసాను ఉల్లిపాయలు పెట్టాను రైస్ పెట్టానండి ఆ తర్వాత ఇక్కడ థమ్స్ అప్ కూడా తెచ్చుకున్నాము ఇగోండి చపాతీ కూడా హాట్ బాక్స్లో ఉన్నాయి సండే స్పెషల్ డిన్నర్ అయితే మా ఇంట్లో ఎలా చేసుకున్నామండి ఓకేనా అయితే ఇక్కడ నేను డిన్నర్ అంతా అయిపోయింది కూల్గా ఏదైనా తినాలి అని అడిగాను అడిగితే మా అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ అయితే బుక్ చేశాడండి బ్రింకిట్లో ఆ బ్రింకిట్ యాప్ అనేది మనకి తొందరగా డెలివరీ అయిపోతుందండి పది నిమిషాల్లో డెలివరీ చేసేస్తారండి చాలా బాగుందండి ఆ యాప్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా డిన్నర్ అయితే ఈ విధంగా సండే మేము చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ బాక్స్కి వచ్చి మాట్లాడుకుందాం ఓకే బాయ్